హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిస్టరీ క్యాప్సియల్ దిస్ ఈస్ ఎంఎస్కే కృష్ణజ్యోతి లెక్చరర్ ఇన్ హిస్టరీ ఎస్ఆర్ఆర్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టుడే విషల్ స్టడీ అబౌట్ సిక్ గురుస్ సిక్ మతం ప్రపంచంలోనే ఆర్గనైజ్డ్ రిలీజియన్స్లో ఐదవది ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ లెక్క తీసుకోకపోతే కనుక ఇది ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద మతం ఈ మతంలో ఉండే గురువులు వారి పరంపర మొఘల్స్తో విరిగల సంఘర్షణ మొదలైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం చిత్రంలో మీకు మధ్యలో కనిపించే ఆయన గురునానక్ చుట్టూ ఉండేవారు ఆయన శిష్యులు గురునానక్ ఆధ్యాత్మిక బోధలు అనుసరించేవారిని సిక్కులు అంటారు సిక్ అంటేనే శిష్యుడు అని అర్థం వీళ్ళు ఏకేశ్వరోపాసకులు అంటే ఒకే దేవుణ్ణి విశ్వసిస్తారు దేవుడు ఒక్కడే అని నమ్ముతారు వీళ్ళ దేవుడి పేరు వాహే గురు వీరి పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ వీరు పంజాబ్ ప్రాంతాల్లో నివసిస్తారు పంజాబ్ భారతదేశ విభజన తర్వాత భారత్లో ఉంది పాకిస్తాన్లో ఉంది కదా అంటే విభజన తర్వాత వీళ్ళు రెండు దేశాల్లోకి బట్వాడయ్యారు మామూలుగా అయితే ఒకే ప్రాంతానికి చెందినవారు వీరి గురువు చిత్రంలో కనిపిస్తున్న గురునానక్ గురునానక్ బాబర్కి సమకాలీనుడు ఈయన పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో పాకిస్తాన్లో తాల్వండి గ్రామంలో జన్మించారు పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో కర్తార్పూర్లో మరణించారు తల్లిదండ్రులు మెహతా కాలు తృప్త భార్య సులక్ష్ణి వివాహం తర్వాత ఈయన సన్యాసం తీసుకుని వివిధ ప్రాంతాలు పర్యటన చేస్తూ తాను సముపార్జించిన జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తూ దాన్నే సిక్కు మతంగా అభివృద్ధి చెందించారు అంటే ఈయన బోధన తర్వాత ఈయన ఒక శిష్యుని ఎన్నుకున్నారు అతని ద్వారా ఈ మతము వ్యాప్తి చెందింది ఇప్పటికీ పాకిస్తాన్లో తాల్వండి గ్రామంలో జన్మించారు ఈయన బోధనల యొక్క పరమార్థం ఏంటంటే విగ్రహారాధన అవసరం లేదు భగవంతుడు ఒక్కడే మనుషులంతా భగవంతుని పిల్లలే ఈ విగ్రహారాధన మతయాత్రలు వీటి వల్ల ప్రయోజనం లేదు పవిత్ర జీవనమే మోక్షానికి మార్గం అలాగే కులమత భేదాలని ఖండించాడు ఈయన ఇంకా ఈయన తన పరంపర కొనసాగాలని తన శిష్యుల్ని సంఘటితం చేయడానికి ఒక ఆయన గురువుగా నియమించారు తన తర్వాత ఆయనే గురు అంగద్ గురు అంగద్ హుమాయూన్ సమకాలీనుడు అతను పదిహేను వందల నాలుగులో జన్మించాడు పదిహేను వందల యాభై రెండు దాకా ఆయన గురుత్వం ఉండింది ఈయన నానక జీవిత చరిత్ర రాశారు ఇంకా గురుముఖి లిపిని ప్రచారం చేశారు హుమాయూన్ సమకాలీనుడుగా హుమాయున్ను ఈయన్ని కలుసుకోవడానికి వచ్చారు గురు అంగద్ తర్వాత గురువు గారు గురు అమర్దాస్ గురు అమర్దాస్ పద్నాలుగు వందల డెబ్భై తొమ్మిది నుంచి పదిహేను వందల డెబ్భై నాలుగు మధ్యకాలం వారు ఈయన సిక్కు సమాజాన్ని క్రమబద్ధంగా నడపడానికి పరిపాలనా యంత్రాంగం తయారు చేశారు ఈయన ఒక రెవల్యూషనరీ అని చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో హిందూ మతంలో రకరకాల మూఢ నమ్మకాలు ఆచారాలు ఉండేవి సతీ సహగమనం పరదా పద్ధతి వర్ణభేదాలు ఇవన్నీ ఉండేవి వీటన్నిటిని ఈయన నిషేధించారు నిరసించారు సతీ నిషేధించారు పరదా నిషేధించారు అంటే తన అనుయాయులు ఇవి పాటించకూడదు మద్యపానం నిషేధించారు వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించారు అంటే సిక్కు మతస్థులందరికీ ఇంకా వేరు వేరు కులాలనేవి లేవు అందరూ ఒకే జాతిగా వాళ్ళు ఏర్పడ్డారు అక్బర్ చక్రవర్తి అమర్దాస్కు ఒక జాగీర్ దానం చేశారు ఈయన లంగర్ వ్యవస్థను సంస్కరించారు లంగర్ వ్యవస్థ అంటే కామన్ కిచెన్ ఇరవై రెండు మంజీలు ఏర్పాటు చేశారంటే మతపరంగా శ్రద్ధగా ఉండే వాళ్ళని ఇరవై రెండు మందిని ఎన్నుకొని తన సిద్ధాంతాలని లేదా తన గురువు సిద్ధాంతాలని ప్రచారం చేయడంలో ఆయన కృషి చేశారు తర్వాత గురు అమర్దాస్ తర్వాత వచ్చి ఆయన గురు రామదాస్ గురు రామదాస్ కూడా అక్బర్ సమకాలీనుడు పదిహేను వందల డెబ్భై నాలుగు పదిహేను వందల ఎనభై ఒకటి మధ్యకాలంలో ఆయన గురుత్వం కలిగి ఉన్నారు ఈయనకి అక్బర్తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి ఈయన గురు అమర్దాస్ అల్లుడు ఈ అక్బర్ చక్రవర్తితో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల పంజాబ్లో అమృతసర్ అనే ప్రాంతంలో కొంత స్థలం కేటాయించారు అంటే అప్పటికి దాని పేరు అమృతసర్ కాదు అక్కడ అమృత తటాకం అనేది తువ్వడం ప్రారంభమైంది అక్కడ అమృతసర్ నిర్మాణం కూడా ప్రారంభించారు అంటే ఒక నిర్మాణం ప్రారంభించిన తర్వాత చుట్టూ ఒక పట్టణం పెరిగింది దాన్ని అమృతసర్ నగరం అన్నారు పట్టణం అన్నారు మొదట్లో దీన్ని రామ్ దాస్ పూర్ అనేవారు అమృతసర్ని మొట్టమొదటగా రామ్ దాస్ పూర్ అనేవారు ఎందుకంటే దాన్ని ప్రారంభించినయన గురు రామ్ దాస్ కాబట్టి గురు రామ్ దాస్ తర్వాత ఈయన శిష్యుడు గురు అర్జున్ సింగ్ గురు అర్జున్ సింగ్ అక్బర్ జహంగీర్ల ఇద్దరికీ కూడా సమకాలీనుడు పదిహేను వందల ఎనభై ఒకటి నుంచి పదహారు వందల ఆరు వరకు ఉన్నారు గురు అర్జున్ సింగ్ గురు రామ్ దాస్ కుమారుడు ఈయన తండ్రి ప్రారంభించిన అమృత్సర్ నిర్మాణం పూర్తి చేశాడు స్వర్ణ దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు అలాగే పదహారు వందల ఆరులో గ్రంథ సంకలనం చేశారు ఈ ఆది గ్రంథనే గురుగ్రంథ సాహిబ్ అని కూడా పిలుస్తారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా వీళ్ళ మతపరమైన గ్రంథాన్ని గురుగ్రంథ సాహిబ్ అని అంటారని దీన్ని సంకలనం చేసిన ఆయన గురు అర్జున్ అర్జున్ మసంత్ పద్ధతిని ప్రవేశపెట్టారు ఈయన ఆదాయంలో పదో వంతు గురువుకు చెల్లించడం ఈ విధంగా ఒక సంస్థాగతమైన మతానికి ఆర్థికపరమైన బలం కూడా వచ్చినప్పుడు అది మరింత పరిపుష్టం అవుతుంది ఒక రాజకీయ వ్యవస్థను రూపొందించారు సిక్కులను ఐక్యపరిచారు ఈయన ఆ సమకాలీన రాజకీయాల్లో కూడా భాగం తీసుకున్నారు ఏ విధంగానంటే ఖుస్రు జహంగీర్ కుమారుడు ఖుస్రు జహంగీర్కి వ్యతిరేకంగా ఎదురు తిరిగాడు ఎదురు తిరిగి తిరుగుబాటు చేసినప్పుడు గురు అర్జున్ సింగ్ అతన్ని ఆశీర్వదించి అతన్ని మద్దతు పలికారు ఆ కారణం చేత గురు అర్జున్ సింగ్ జహంగీర్ కోపానికి గురయ్యాడు ఒక లక్ష రూపాయలు జరిమానా విధించాడు జహంగీర్ ఆ లక్ష రూపాయలు చెల్లించడానికి గురు అర్జున్ సింగ్ నిరాకరించినప్పుడు జహంగీర్ అతన్ని ఉరితి తీయించాడు అయితే ఈ సంఘటనతో సిక్కులు మొఘలులకి బద్ద విరోధులుగా మారిపోయారు సైనిక వ్యవస్థను పెంపొందించుకుని మొఘల్ని ప్రతిఘటించడం మొదలుపెట్టారు ఇలాగా సిక్కు మొఘల్ విరోధం ప్రారంభమైంది ఈ ప్రారంభమైన విరోధం ఎప్పటిదాకా కొనసాగిందంటే మొఘల్ సామ్రాజ్యం పతనం అయ్యేదాకా దాదాపుగా వీళ్ళ విరోధం అలా స సాగుతూనే ఉంది గురు అర్జున్ సింగ్ తర్వాత వచ్చే గురువు గురు హర్గోబింద్ హర్గోబింద్ జహంగీర్కి షాజహాన్కి సమకాలీనుడు పదహారు వందల ఆరు నుంచి పదహారు వందల నలభై ఐదు వరకు ఈయన గురుపీఠాన్ని అధిష్టించున్నారు చిత్రంలో చూస్తే ఆయన ఒక ఆధ్యాత్మిక గురువులా కాకుండా ఒక యోధుడిలా కనిపిస్తున్నారు ఇదే సిక్ గురువుల యొక్క ప్రత్యేకత గురు హర్గోవింద్ గురు అర్జున్ సింగ్ కుమారుడు ఈయన తనను తాను సత్య పాదశాగా ప్రకటించుకున్నాడు అలాగే ఈ యోధుడు షాజహాన్తో యుద్ధాలు కూడా చేశాడు అమృత్సర్ సమీపంలో యుద్ధం చేశాడు మొఘల్స్తో ప్రతీకారం తీర్చుకోవడానికి సిక్కులకి సైనిక శిక్షణ ఇచ్చాడు ఇతను గురు హర్గోబింద్ తర్వాత గురు హరి రాయ్ ఇతను షాజహాన్తో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవాడు కానీ మొఘల్ వారసత్వ యుద్ధంలో హరేరాయ్ షాజహాన్ పెద్ద కుమారుడైన దారాసుఖోకి సహాయం చేశాడు అందుకని ఔరంగజేబుకి కోపం వచ్చింది ఔరంగజేబు అతన్ని మొఘల ఆస్థానానికి పిలిపించాడు అప్పుడు అతని కుమారుడు రామ్రాయ్ హాజరయ్యాడు దానికి రామ్రాయి ఇతని పెద్ద కుమారుడు హరే పెద్ద కుమారుడు రామ్రాయ్ అతన్ని సిక్ గ్రంథాలకు సంబంధించి ఒక ప్రశ్న వేశాడు ఔరంగజేబు ఆ ప్రశ్నకి సమాధానం రామ్రాయి ఔరంగజేబుకి అనుకూలంగా చెప్పాడు అంటే గ్రంథాల్లో ఉన్నదానికి స్టిక్ ఆన్ అవ్వకుండా దాన్ని కొంచెం మార్పు చేశాడు అందుకని హరే హరేరాయ్కి కోపం వచ్చి తన పెద్ద కుమారుణ్ణి కాదని హరే కృష్ణను తన వారసుడిగా నియమించాడు ఈ గురు హరే రాయ్ అనే ఆయన పదహారు వందల నలభై ఐదు నుంచి పదహారు వందల అరవై ఒకటి వరకు ఉన్నాడు ఇతను ఐదు సంవత్సరాల వయసున్న ఒక చిన్న పిల్లవాడు అతను తీసుకుని తన వారసుడిగా పెట్టాడు అతని పేరు గురు హరే కృష్ణ హరే కృష్ణ కూడా ఔరంగజేబు సమకాలీనుడే ఈ ఔరంగజేబు హరేకృష్ణ తన ఆస్థానానికి ఆహ్వానించాడు అయితే ఆస్థానంలో ఉండగానే అతనికి ఐదేళ్ల వయసులో మసూచి సోకి అతను మరణించాడు హరే కృష్ణ తర్వాత చాలా ముఖ్యమైన గురువు వస్తాడు ఆయన తేజ్ బహదూర్ తేజ్ బహదూర్ ఔరంగజేబ్ సమకాలీనుడు పదహారు వందల అరవై నాలుగు నుంచి పదహారు వందల డెబ్బై ఐదు మధ్య కాలంలో ఉన్నవాడు గొప్ప యోధుడు సాహసి ఇతను హరగోవింద్ రెండో కుమారుడు ఇతను కొంతకాలం ఔరంగజేబ్ కొలువులో కూడా పనిచేశాడు అంటారు ఔరంగజేబు తేజ్ బహదూర్ని ఇస్లాం మతం స్వీకరించమని నిర్బంధించాడు నిర్బంధిస్తే వ్యతిరేకించినప్పుడు అక్కడ కొంత కాన్ఫ్లిక్ట్ నడిచింది ఔరంగజేబు తేజ్ బహదూర్ని దారుణంగా వధించాడు ఈ సంఘటన వల్ల సిక్కు జాతి ఒక రకంగా చైతన్యవంతులయ్యి ఒక ఉద్యమానికి దారి ఈ సంఘటన వీళ్ళు ఈ జాతి జాతిగా అయిపోయింది అతన్ని మరణం నుంచి అతని మరణం తర్వాత పదవ గురువు గురుగోబింద్ సింగ్ గురుపీఠాన్ని తీసుకున్నాడు ఈయన ఔరంగజేబ్కి బహదూర్ షాకి సమకాలీనడు పదహారు వందల డెబ్బై ఐదు నుంచి పదిహేడు వందల ఎనిమిది వరకు ఉన్నాడు ఏదైనా సిక్కుల పదవ గురువు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు సిక్కు సంఘాన్ని సంస్కరించి వారిని శక్తివంతమైన సైనిక శక్తిగా తీర్చిదిద్దాడు ఈయన దినేష్ పాదశాఖ గ్రంథ్ అనే గ్రంథాన్ని సంకలనం చేశాడు ఆనందపూర్ని తన కేంద్రంగా చేసుకున్నాడు పదహారు వందల తొంభై తొమ్మిదిలో వైశాఖి రోజున కలసా ఏర్పాటు చేశాడు తమ ప్రాణాల్ని పణంగా పెట్టడానికి సిద్ధపడిన ఒక ఐదుగురు యోధుల్ని సింగిల్గా ప్రకటించాడు అతను సింగ్ అంటే సింహం తర్వాత తను ఆరవ యోధుడుగా ఆరవ సింగ్గా అభిషిక్తుడయ్యాడు వాళ్ళ చేత వాళ్ళను ముందుగా తన అభిషిక్తుల్ని చేశాడు ఈయన ఏర్పాటు చేసిన కలస ఏం చెప్తుందంటే ప్రతి సిక్కు ఒక ఐదు ధారణలు కలిగి ఉండాలి అవేంటంటే కేష్ కంఘి కర్ కృపాన్ కచ్రా ఈ ఐదుటిని అంటారు కేష్ అంటే జుట్టు కంఘి అంటే ఒక చెక్క దువ్వెన కర్ర అంటే చేతికి కట్టుకున్న ఒక కంకణం లోహ కంకణం చేతికి ధరించేది కృపాన్ కృపాణ అంటే చిన్న బాకులాంటిది కచిరా అంటే ఇప్పుడు మన మన పిల్లలు వేసుకునే త్రీ బై ఫోర్త్ ఫ్యాంట్ లాంటిది అది ఒక రకమైన డ్రెస్సింగ్ అది ఈ ఐదు కూడా వాళ్ళు ధరించి ఉండాలి అని చెప్పాడు ఐదు కాలు వారు ధరించి ఉండాలి ఐదుగురు ప్రియమైన వారిని మొదటగా సింగిల్గా ఆయన ఎన్నిక చేశాడు సింగ్ అంటే సింహం అన్నాడు మొగలులతో బోళ్ళని యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాల్లో ఆయన కుమారులు చనిపోయారు అయినప్పటికీ ఆయన లక్ష్యం నుంచి చెల్లించలేదు ఆనందపూర్ని కేంద్రస్థానంగా చేసుకుని పరిపాలన నడిపాడు అయితే ఈ దాడులు ప్రతి దాడులు మొఘల్స్తో జరగగా ఔరంగజేబ్కి విసుక్ కలిగి గురుగోవింద్తో సంధి చేసుకోవాలని అనుకున్నాడు కానీ గురుగోవింద్ సింగ్ని కలవకముందే ఔరంగజేబు చనిపోయాడు తర్వాత బహదూర్ షా గురుగోవింద్తో సంధి చేసుకోవాలనుకున్నాడు సంధి చేసుకోవాలనుకుని దక్కన్ రావాలని ఆహ్వానించారు అయితే వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే పదిహేడు వందల ఎనిమిది సంవత్సరంలో ఒక పఠాను సింగ్ సింగ్ని హత్య చేశాడు గురుగోబింద్ సింగ్ ఔరంగజేబును ఉద్దేశించి ఒక లేఖ రాశాడు అంటే దాన్ని జాఫర్ అంటారు ఇతని సంత్ సిపాహి అంటారు చాలా ప్రత్యేకమైన బిరుది ఇది సంత్ అంటే సాధువు అని అర్థము సిపాహి అంటే సైనికుడు అని అర్థం ఈ రెండు విరుద్ధమైన లక్షణాలు కానీ విరుద్ధమైన ఈ రెండు లక్షణాలని ఒకే చోట చేర్చిన ఒక ప్రత్యేకమైన మతం సిక్ మతం ఈయన పదవ గురువు గురుగోబింద్ సింగ్ అయితే చనిపోయే కాలానికి ముందుగా చివరి రోజుల్లో అతను తన తర్వాతి వారసుడిగా బందా బహదూర్ అనే ఒక రాజపుత్రుణ్ణి రాజకీయ నాయకత్వం తీసుకోమని కోరుకున్నాడు కానీ చివరి సిక్ గురువుగా గురుగోబింద్ సింగ్ గురించే మనం చెప్పాలి ఎందుకంటే గురుగోవింద్ సింగ్ తర్వాత వాళ్ళ ప పవిత్ర గ్రంథం గ్రంథ సాహిబ్నే గురువుగా భావించుకోమని వీళ్ళ ఆదేశం నడిచింది అయితే రాజకీయంగా మాత్రం ఒక గురువు ఉన్నాడు ఆయన తర్వాత ఆయన బందా బహదూర్ బందా బహదూర్ పదహారు వందల డెబ్బై నుంచి పదిహేడు వందల పదహారు వరకు జీవించాడు చిత్రంలో చూసినట్టుగా అతను కూడా ఒక సైనిక యోధుడు ఇతను ముగ్గురు మొఘల్ చక్రవర్తులకి సమకాలీనుడు వాళ్ళు ముగ్గురు కూడా లేటర్ మొఘల్స్ ఒకటి బహదూర్ షా రెండు జహదర్ జహందర్ షా మూడు ఫరూక్ సియార్ ఇతను అసలు పేరు లక్ష్మణ్ దాస్ పదిహేడు వందల పదిలో జరిగిన సరిహింద్ యుద్ధంలో ఇతను విజయం సాధించాడు మొఘల్స్తో సరిహింద్ యుద్ధం చేసి అందులో విజయం సాధించాడు ఇతను జమీందారి విధానాన్ని రద్దు చేశాడు గురువు పేరుతో నాణేలు ముద్రించాడు ఇందాక మనం ఒక నాణ్యం చూసాం కదా గురుగోవింద్ సింగ్ అది ఈయన నాణ్యాలు ముద్రించడంతోనే స్టార్ట్ అయింది తర్వాత కూడా కొనసాగింది ఆ నాణ్యాల ముద్రణ ఇతను ఒక రాజపుత్రుడు స్వతంత్ర సిక్ రాజ్యాన్ని స్థాపించాడు లోహగఢ్ అని దుర్గాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు లోహగఢ్ యుద్ధం కూడా జరిగింది పదిహేడు వందల పది ప్రాంతాల్లోనే జరిగింది అది కూడా మొఘల్స్ తనే జరిగింది ఆ యుద్ధంలో మాత్రం ఇతను ఓటం పాలయ్యాడు పదిహేడు వందల పదహారులో మొఘల్ సేనలు బందాని బంధించి వధించాయి బందా బహదూర్ మరణించిన తర్వాత అసలు సిక్కులు రెండు కలసాలుగా విడిపోయారు ఒకటి ఇన్ అంటే సనాతన సిక్కులది ఒక కలసా కింద ఉండింది ఇంకొకటి తక్త్ కలస అని ఒక కలసా ఉండింది ఈ బాయి మాన్సింగ్ అనే ఒక అతను ఈ రెండు వర్గాల మధ్య విభేదం పోగొట్టడానికి కృషి చేశారు పదిహేడు వందల ఇరవై ఒకటి నాటికి అది పోయింది పదిహేడు వందల అరవై ఒకటిలో కూడా ఆ మూడో పానిపట్టి యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ సైన్యాన్ని సిక్కులు చిత్తు చిత్తుగా ఓడించేశారు తర్వాత పదిహేడు వందల డెబ్భై మూడులో సిక్కులు పన్నెండు స్వతంత్ర సంస్థానాలుగా విడిపోయారు ఈ సంస్థానాలన్నిటిని కలిపి రంజిత్ సింగ్ అనే అతను ఒక సిక్ రాజ్యాన్ని స్థాపించాడు అది తర్వాత చరిత్రలో మనం రంజిత్ సింగ్ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేస్తాం